హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ సింపుల్గా చెప్పాలంటే పెరిగింది, రోజు పెరుగుతున్నది కదా, ఇవాళ పెరిగింది. సో రోజు పెరిగినట్టే ఇవాళ పెరిగింది, అయితే మరీ భయంకరంగా పెరగలేదు కానీ 0.4% కూడా ఓకే. అయితే ఈరోజు విశేషం ఏంటి, ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే పెరగాలి కదా, నెగిటివ్ న్యూస్ ఏం లేవు, పెరగాలి కాబట్టి పెంచేయటం పెరిగింది. అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు అప్పే. నేను అనుకున్నాం కదా, ఏమనుకున్నావు, హెచ్డిఎఫ్సి ఆల్రెడీ రిజర్వ్లో పెట్టించారు, ఇది 1.6% పెంచారు ఇవాళ, అంటే రికవరీ, అంటే పడేసి ఉంచారు షార్ట్ కవరింగ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ పెంచడానికి ఇప్పుడు పాపం బేర్స్ ఎస్ బ్యాంకు అవి ఇవి కాస్త పడేయటానికి ప్రయత్నించారు, పడేశారు, ఎస్ బ్యాంకును తొక్కేశారు, అయినా రిజర్వ్లో ఉంది కదా. ఈ బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి ఏమనుకున్నాం మనం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకుని లేపారు, ఇది సుమారుగా 0.7%. అసలు హెచ్డిఎఫ్సి బ్యాంకు 0.7% అంటే ఏంటది, మంచి వెయిటేజ్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. తర్వాత నిఫ్టీ కోసం ఇంకో పని చేశారు రిలయన్స్, మీకు చూపిస్తాను ఉండండి, రిలయన్స్ 2%, అమ్మో రిలయన్స్ 2% పెరిగిందంటే హయ్యెస్ట్ వెయిటేజ్, ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది, 2% పెరిగిందండి. ఇంకెందుకు పెరగదు నిఫ్టీ, మిగతా ఏది పడేసినా ఏం చేసినా కానీ చాలు. తర్వాత హిండాల్కో మెటల్స్ కొంచెం ఇవాళ లేపేశారు కదా, హిండాల్కో 3% ప్లస్, వేదాంత ఆల్రెడీ పడిపోయింది కదా, పడుకొని ఉంది కదా, అందుకని 2% ప్లస్ చాలు. ఇన్ఫోసిస్ బోనస్ ఇస్తున్నది కదా, ఇన్ఫోసిస్ హ్యాట్స్ ఆఫ్ టు ఇన్ఫోసిస్, 1:1 బోనస్, 4వ తారీఖు వరకు ఎలాగ పెరుగుతుంది, 4 తర్వాత ఎలాగో. ఇన్ఫోసిస్ ఇది కూడా పెరిగింది కొద్దిగా, హిండాల్కో వేదాంత మెటల్స్లో పెద్ద వెయిటేజ్ కాకపోయినా ఓకే, ఇన్ఫోసిస్కి మంచి వెయిటేజ్ ఉంది, రిలయన్స్కి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, చాలదా 0.4%. అంటే ఇది విండో డ్రెస్సింగు, మీకు అకౌంటెన్సీలో అండి, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్కి తెలుసు ఈ పదం, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి తెలుసు, విండో డ్రెస్సింగ్ అంటారు. విండో డ్రెస్సింగ్ అంటే అకౌంట్స్ కావలసిన విధంగా తయారు చేయటం, లాభాలు చూపించాలంటే ఎక్కువ లాభాలు చూపించడం, లేకపోతే నష్టాలు చూపించడం అంటే నష్టాలు చూపించడం, లేదా లాభాలను తగ్గించి చూపించడం, ఏది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదు ఎక్కువగా ఇప్పుడు ఏదైనా ఐపీఓకి వెళ్తున్నది, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉన్నాయనుకోండి రీజన్స్, విండో డ్రెస్సింగ్ చేస్తారు, చేసే అవకాశాలు ఉన్నాయి. విండో డ్రెస్సింగ్ చేయటం అంటే ఏంటంటే అకౌంట్స్ని కావలసిన విధంగా తయారు చేయటం, కొంచెం ఫేవరబుల్గా వాళ్ళకి వాళ్ళ అవసరానికి అనుగుణంగా తయారు చేయటం. మీరు చూసారా, అంటే మా చిన్నతనంలో మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇవి కనబడతాయి, పెళ్ళోళ్ళు వస్తున్నారు, పెళ్లి చూపులకు వస్తున్నారంటే ఇల్లు ఉన్నంతలో దాన్ని చాలా జాగ్రత్తగా, అవసరమైతే ఇల్లే మారుతారు, ఏది అద్దిల్లు అయితే ఇల్లు మారిపోతారు, పెద్దిల్లు తీసుకుంటారు, పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి పిల్లలకి పెళ్లి చేయాలి కదా అని. లేకపోతే ఉన్నింట్లో సొంతిల్లు అయితే దాన్ని కొంచెం ఉన్నంతలో జాగ్రత్తగా చేస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా కుర్చీలు బెంచీలు ఫర్నిచరు ఆ టైపు ఏమి లేకపోయినా పక్కింటి వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకుంటారు, అవసరమైతే మెళ్ళకు కూడా తెచ్చుకుంటారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అంటే పెళ్ళోళ్ళు వస్తున్నారు, పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఘనంగా కనబడాలి కదా అని. అకౌంట్స్ కూడా అలా చేస్తుంటారు, అకౌంట్స్ విండో డ్రెస్సింగ్ చేసినట్టు ఇప్పుడు మన నిఫ్టీని కూడా
సెన్సెక్స్ అనండి, నిఫ్టీ అనండి, దీన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఎవరికి చూపించాలో మరి ఏమో. నిఫ్టీ అంటే ఇండియన్ షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది అని చూపించాలా, లేకపోతే దేనికోసం చేస్తున్నారో ఏం జరుగుతున్నదో తెలియటం లేదు. కానీ చాలా రోజులుగా బుల్స్ సెలెక్టివ్గా కొన్ని షేర్లని పెంచుతూ పెంచుతూ ఇండెక్స్ని పై పైకి తీసుకెళ్తున్నారండి. మరి ఎక్కడ పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏ టైంలో దిగొస్తుందో మరి తెలీదు. కరెక్షన్ ఏ స్టేజ్లో కరెక్షన్ వస్తుందో తెలీదు. అయితే కరెక్షన్ రాకుండా ఉండొచ్చుమా? అయితే కరెక్షన్ ఇమీడియట్గా వస్తుందని ఊహించి షార్ట్కి వెళ్ళకూడదు. అసలు ఈ షార్ట్కి వెళ్ళే టైమే కాదు, ఆ ఇంకెంత పెరుగుద్దిలో చూద్దామని చెప్పి కొంతమంది ఉంటారు అలాగ, అదేం కాదు. ఇలాంటి టైంలో సైడ్ వేస్లో ప్రశాంతంగా కూర్చోవాలి. అది సెల్ సిగ్నల్, ఫాలింగ్ సిగ్నల్, దానంతర అదే ఇస్తుంది మార్కెట్. అప్పుడు ట్రై చేయాలి, ఎవరైనా ట్రై చేస్తే. అంతేగాని ఇప్పుడు ఇంకేం పెరుగుద్దిలే, చాలా పెరిగిపోయింది. ఇప్పుడు 11,700 దాటింది, ఇప్పుడు 11,800 నెక్స్ట్, 11,800 టచ్ అవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి సెటిల్మెంట్ తాసరే కదండి, తాసరే సెటిల్మెంట్ అండి, తాసరే సెటిల్మెంట్. కానీ పెరుగుతున్నదే ఇది, అంటే సెటిల్మెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు పెరుగుతున్నది అంటే ఏంటి, రికవర్ అవుతున్న పెరుగుతున్నది లేదా దిగి రావటం లేదు, తగ్గటం లేదంటే ఏంటంటే దానికి ఒక ఇండికేషన్ ఇది. కాన్స్టెంట్గా బేర్స్ పాపం కాన్స్టెంట్గా అవకాశం దొరికినప్పుడల్లా షార్ట్ కొడుతున్నారండి. వీళ్ళేంటో స్లిప్పుల్లో క్యాచ్ లాగా అయిపోతున్నారు. వాళ్ళు బుల్స్ ఏం చేస్తున్నారంటే వైండప్ చేస్తున్నారు, అడ్వాన్స్ అయిపోతున్నారు. అంటే షార్ట్ చాలా కాలంగా ఇలా కంటిన్యూ అయిపోతూ ఉన్నదన్నమాట. షార్ట్ చాలా కాలం కంటిన్యూ అయిపోతున్నప్పుడు ఏంటి, కొంత షార్ట్ కొడతారు, అందదు, దిగిరాదు, కవర్ చేయాల్సి వస్తుంది. మజబూరి ఏం చేస్తారు, తప్పదు కదా, షార్ట్ కవర్ చేసుకుంటారు. కొంచెం పుంజుకున్న తర్వాత ఇంకెంత ఆగరు కదా, అందులో పెద్ద పెద్ద ప్లేయర్స్ కదా వాళ్ళు, మళ్ళీ షార్ట్ కొడుతుంటారు పైలు హయ్యర్ లెవెల్లో. అది కొద్దిగా కొంచెం కరెక్షన్ వచ్చినట్టు వచ్చి రానట్టుగా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బుల్స్ అందుకుని పట్టుకెళ్ళిపోతుంటారు. అవి బాల్ పట్టుకుని వెళ్ళిపోతుంటారు చూసారా. అలా బుల్స్ బేర్స్కి బేర్స్ని ఎక్కడికక్కడ చితకొట్టేస్తున్నారు. ఎవ్రీ టైమ్ ఇట్ ఫాల్స్, ఇట్ ఈస్ రైజింగ్ ఫాస్ట్. అందువల్ల షార్ట్ కవరింగ్ లగాతార్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ షార్ట్ కవరింగ్ పరిస్థితి ఎలా అంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తున్నారు అంటారు కదా, ఆ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినట్టుగా ఉంటుందండి బేర్స్ పరిస్థితి. బేర్స్ పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. అందుకని సెటిల్మెంట్ 2 రోజులు ఉంది. యాక్చువల్గా ఏంటంటే పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుందని కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, షాప్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఇప్పుడు, అంతే కదా సెటిల్మెంట్ ఎండింగ్లో. అది జనరల్గా జరిగేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది, పెరుగుతూ పోతున్నది, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడుంది, షార్ట్ కవరింగ్ ఉంది. మీకు దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కసారి నేను వై తొలగుతాను. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ ఆర్ఎస్ఐ దగ్గర ఆర్ఎస్ఐ నంబర్ ఇగ్నోర్ చేయండి, నంబర్ పట్టుకోకండి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర డబ్ల్యూ ఫార్మేషన్ కదండి, డబ్ల్యూ ఫార్మేషను. అది ఎక్కడిది డబ్ల్యూ ఫార్మేషన్ అంటే చెక్ చేస్తే టైమింగ్ చెప్తాను నేను. ఇది ఆగస్టు, జూలై ఆగస్టు మధ్యలో, అంటే జూలై 20 సుమారుగా. జూలై నుంచి నార్మల్గా పెరుగుతాయండి, జూలైలో పెరుగుతాయి, జూలై నుంచి పెరుగుతాయి. జూలై నుంచి ఎంత బాగా భయంకరంగా పెరిగిందో చూడండి నిఫ్టీ, ఎంత ఉంది అప్పుడు 11,000 దగ్గరలో ఉంది. ఇది దీనికి దగ్గరగా తీసుకొస్తే 11,000 దగ్గరలో ఉందండి, 11,000కి కొంచెం తక్కువ ఉంది. ఇవాళ 11,800 దగ్గర దగ్గర, అంటే ఎంత పర్సెంట్, ఒక నిఫ్టీ మోర్ దాన్ 5% పెరగటం అంటే నెల రోజుల్లో ఇది దీన్ని ఏమనాలి. అయితే దానికి బేస్ చూసారా, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి రెడ్ అంతా కూడా చూడండి, ఎందుకు పెరిగింది, ఎందుకు పెరుగుతున్నది అంటే వీళ్ళు
షార్ట్ కవరింగ్ కొంచెం బయింగ్ వస్తున్నది. బయింగ్ వచ్చేటప్పటికి షార్ట్ కవర్ చేసుకోవాల్సి వస్తున్నది. మళ్ళీ మళ్ళీ షార్ట్ కొడుతున్నారు, మళ్ళీ పైకి వెళుతున్నది. వీళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అలసిపోయారు. ఇక్కడ వరకు అంటే ఎక్కడ ఆగస్టు సుమారుగా 10-12 ఆ తారీఖులు. ఏ మళ్ళీ ఇక్కడ మళ్ళీ డబ్ల్యూ ఫార్మేషను ఇక్కడ నుంచి మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇక్కడ ఈ కొంచెం గ్యాప్ చూడండి, ఇక్కడ తగ్గుతుంది అనుకుని ఇక్కడ షార్ట్లు కొట్టారు. ఇక్కడ షార్ట్లు, ఈ షార్ట్లు మళ్ళీ ఫస్ట్ స్ట్రిప్లో క్యాచ్ లాగా మళ్ళీ మొదలైంది రెడ్. మళ్ళీ రెడ్ మొదలైంది. ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలీదు. ఎన్ని రోజులు కంటిన్యూ అయినా కానీ పైకి వెళుతూ ఉంటుంది, ఆగకుండా నిరాఘాటంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎంత వెళుతుంది అంటే అది మనం అంచనా వేయలేము, కానీ వెళుతూ మాత్రం వెళుతున్నది. అంటే సెటిల్మెంట్ చివరి రోజుల్లో భయం భక్తి లేకుండా పెరుగుతూ వెళుతున్నది. అంటే అర్థం ఏంటంటే బుల్స్ చాలా ర్యాంపెంట్గా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, ఫార్మిడబుల్గా. బేర్స్ పాపం క్రష్ అయిపోయి షార్ట్ కవరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారనమాట. అది ఇప్పుడు కాదు, జూలై చెప్పాను కదా డేటు 11,000 దగ్గర సుమారుగా. అక్కడి నుంచి ఇప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నారు. వీళ్ళు తగ్గరు, వాళ్ళు తగ్గరు కదండి. వీళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు, అయినా మళ్ళీ మధ్యలో షార్ట్ కొడుతుంటారు. వాళ్ళు దెబ్బలు తిని కూర్చున్నోడు ప్రశాంతంగా కూర్చుంటాడు, ఇంకెవడో నలుగురు వస్తారు, అరే 11,700కి వచ్చింది ఇంకెంత పెరుగుద్దులే కొట్టు షార్ట్ అని. వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళనే ఫుల్ బ్యాటింగ్ చేసేస్తుంటారు. బుల్స్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఓకే అండి, దీనికి సపోర్ట్ చూడండి ఒకసారి, జస్ట్ ఊరికే ఐడియా కోసం, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్. చూడండి ఎంఏసీడీ ఇండికేటర్, ఇక్కడ ఎంఏసీడీ ఇండికేటరు కన్వర్జెన్స్ ఇక్కడ మెల్లిగా ఇక్కడ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఎంఏసీడీ లైను ఈ ఎక్స్పోనెన్షియల్ లైన్తో ఈక్వల్ అయినట్టు అయ్యి మళ్ళీ ఇక్కడ మళ్ళీ విడిపోతున్నది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర విడిపోయి మళ్ళీ పైకి వెళుతున్నది. ఈ బ్లూ లైన్ పైకి వెళుతున్నది అంటే అర్థం ఏంటి అంటే ఎంఏసీడీ ఇండికేటర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన. అవునండి, మార్కెట్ నార్త్ వార్డ్ జర్నీలోనే ఉంది, పైకే వెళుతుందండి అని చెప్తున్నది. ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ చెప్తున్నాయి, ఈ షేర్ ఇప్పుడు మూవింగ్ యావరేజెస్ ఎలాగో చెప్తున్నాయి, పాపం కింద ఉండి చూస్తున్నాయి. మూవింగ్ యావరేజెస్ అలా చూస్తున్నాయండి, అవి పైకి వెళ్తుంటే వాటితో పాటు అందుకోలేక వాటి స్పీడ్. ఈ డైలీ మూవింగ్ లైన్ ఉంది కదా, డైలీ ప్రైస్ మూమెంట్ లైను, అది ఇలా ఏకంగా నిటారుగా ఇట్లా పైకి ఎక్కుతుంటే యావరేజ్ లైన్లు అలా పైకి ఎక్కలేవు కదండి. సడన్గా చూస్తూ ఉన్నాయి కింద, రెండు కిందే ఉన్నాయి. 10 డేస్ దిను, 25 డేస్ దిగున మూవింగ్ యావరేజెస్ కిందే చూస్తున్నాయి, అలా పైకి అలా ఎక్కుతుంటే చూస్తున్నాయి, ఇవి ఎక్కలేక. అది పరిస్థితి. సో ఇంపార్టెంట్ ఏంటంటే, అయితే ఈరోజు విశేషం, ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటో విశేషం అంటే ఈరోజు పెరుగుదల కేవలం నిఫ్టీకి మాత్రమే పరిమితంగా కనబడుతున్నది. ఎందుకంటే నిఫ్టీ నెక్స్ట్ 50 నెగిటివ్, రెడ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 నెగిటివ్ అండి, మిడ్ క్యాప్ నెగిటివే, రెడ్ అంటే కొద్దిగా. ఫార్మాన్ పక్కన పెట్టారు, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, వాటి అవసరం లేదు. మార్కెట్ పడిపోతుంటే ఫార్మాన్ వాడుకుంటారు. డిఫెన్సివ్ స్టాక్స్ అంటారు కదా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, వీటిని డిఫెన్సివ్ స్టాక్స్ అంటారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇవి పెంచుతారు. చూడండి మా హిందుస్థాన్ యూనిలీవర్ అవసరం లేదు, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. పెంచిన వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కొత్త వాటిని కొంటుంటారు. అలా ర్యాలీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏదో మన ట్రైబల్స్ పోడు కల్చర్ చేస్తారు కదా, పోడు వ్యవసాయం. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అయిపోయింది, ఇంకో చోటుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ మొదలు పెడతారు పంట కల్టివేషన్. ఎక్కడికక్కడ ఫ్రెష్గా వాళ్ళకి కావాల్సిన దిగుబడి వస్తుంది. ఎరువులు గిరువులు వాటితో పని లేదు, ఫ్రెష్ కదా అది. అలా మొత్తం అంతా నాశనం చేసేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. సో హిందుస్థాన్ యూనిలీవర్ తగ్గిందా, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పక్కన పెట్టారు, భయంకరంగా పడేయటమేం లేదు, పక్కన పెట్టారు. అంటే బుల్స్ ఇష్టారాజ్యంగా జరుగుతున్నది ఇక్కడ. కాబట్టి నిఫ్టీ పెరుగుతున్నది, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నది. మార్కెట్లో ఇంతకు మించి మంచి గొప్పగా ఏమి లిక్విడిటీ ఏమి లేదు, కాబట్టి ఏం పర్వాలేదు. బయంకి పనికొచ్చే మార్కెట్ మాత్రం కాదు ఇది. అయితే వీటి బేసిస్ మీద
ఈ ర్యాలీ ఇలా కంటిన్యూ చేస్తూ ఈ బుల్లిష్నెస్ కంటిన్యూ చేస్తూ ఏదైనా మధ్యలో ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అనుకుంటే ఒకటి రెండు న్యూస్లు ఎక్స్పెక్టేషను ఇప్పుడు ఐఐపీ నెంబర్స్ అనో లేకపోతే జీడిపి రేట్ అనో ఏదైనా ఎక్కడో ఏదో ఉంటూ ఏదో గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి ఇంకొకసారి అలా అంటారు పైకి. అయితే ఆ పేరు మీద మిడ్ క్యాపు స్మాల్ క్యాపు పెరిగితే అప్పుడు మార్కెట్లో ఓవరాల్గా లైవ్లీనెస్ వస్తుందండి. అప్పటి వరకు ఏం లేదు ఈ మార్కెట్ గురించి పెద్ద ఆప్టిమిస్టిక్గా తీసుకోవడానికి ఏమీ లేదు మార్కెట్లో ఆప్టిమిస్టిక్గా. అందుకని ఫ్రెష్ బయ్యంకి వెళ్ళక్కర్లేదు. ఓకే అండి. అండ్ మీకు జస్ట్ మీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంతమంది ఉన్నారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకు చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంకును హెచ్డిఎఫ్సి నిన్న చెప్పాను కదా, నిన్న మాట్లాడుతున్నాను కదా, అందుకని దాన్ని కొంచెం గ్రాఫికల్గా చూపిస్తాను. కొంచెం నేర్చుకోండి గ్రాఫ్లు చూడటం కూడా, గ్రాఫ్లు చూడటం కొంచెం నేర్చుకుంటే. దిస్ ఈజ్ హెచ్డిఎఫ్సి అండి. పెరగటం అయితే 0.69% అంటే 0.7% పెరిగింది. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుని కొంచెం రికవర్ అయింది కదా. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐ ఈ బ్లూలో బ్లూలో కొనసాగినంత కాలం డౌన్ వాడే, ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి ఇప్పుడు రికవర్ అవుతున్నది కదా. ఈ ఆర్ఎస్ఐ లైన్ అప్వార్డ్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏమని చూపిస్తున్నది, అప్వార్డ్ మూమెంట్ చూపిస్తున్నది. ఇక్కడ డైలీ ప్రైసు ఈ ప్రైస్ లైన్ ఏం చూపిస్తున్నది, ఒక ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్, ఒక మూవింగ్ యావరేజ్ లైన్ని మాత్రం క్రాస్ చేసేసింది, ఇంకో మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేస్తే బుల్లిష్ అవుతుంది. ఓకేనా, అదేంటే 2119 2120 రేపే వచ్చేయచ్చు, ఎందుకంటే కొద్దిగా ఆకలి ఆకలిగా ఉంది, ఆకలి ఆకలి. అలాగే చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎంఏసీడీ ఇండికేటర్ చూడండి. ఈ ఎంఏసీడీ ఇండికేటర్స్లో అండి, ఈ ఎంఏసీడీ లైను ఇక్కడ డీవియేట్ అయింది, ఇక్కడ నుంచి తగ్గటం మొదలుపెట్టింది, వచ్చి 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 ఇక్కడ నుంచి దీనికి చేరువు కావటం మొదలైంది. చూసారా పింక్ లైన్కి, పింక్ లైన్కి కింద నుంచి ఎంత దగ్గరగా వెళుతూ ఉంటే అది అప్వార్డ్ మూమెంట్లోకి వస్తుంది ఎంఏసీడీ ఇండికేటరు. అలా దగ్గరికి వచ్చి 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 చాలా దగ్గరికి వచ్చింది అంటే త్వరలో దీన్ని క్రాస్ చేస్తుంది, బహుశా రేపు క్రాస్ చేస్తుంది. వన్స్ ఇట్ క్రాసెస్ ఇట్ మే గో అప్వర్డ్ ఆల్సో. ఈ పిల్లర్లు చూడండి భూమి కింద అంటే నీటి కింద డౌన్ వార్డ్ కదా, కింద ఉన్నాయి కదా ఈ స్తంభాలు, హిస్టోగ్రామ్స్ అంటాం ఇవి. అది బ్లూ లైన్ కింద ఉంది కాబట్టి ఇవి కిందకే, 0 to 0 కంటే కింద అంటే నెగిటివ్ అనమాట. వచ్చి 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 ఇక్కడి నుంచి చూడండి తగ్గిపోయి తగ్గిపోయి పైకి వెళ్తున్నాయి పిల్లర్లు, చూసారా హైట్ తగ్గిపోతున్నది కింద నుంచి, అంటే నెగిటివ్ వల్ల పాజిటివ్ అవ్వబోతున్నది అతి త్వరలో. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 2122-123 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2000కి వచ్చింది కదండి. ఇప్పుడు ఎంత ఉంది, 2100కి వచ్చిందండి దగ్గర, 2098 అంటే ఇక్కడ 2100కి వచ్చిన తర్వాత ఇంకొక 22 పాయింట్లు అండి, ఇంకొక 22 పాయింట్లు 23 పాయింట్లు చూడండి, ఇంకొక 23 పాయింట్లు అంటే ఎంతండి, 1%ఆ, 2000కి 20 పాయింట్లు అంటే 1%, ఇంకొక పర్సెంట్, 1% గన క్రాస్ చేస్తే అదేం కష్టం కాదు, రేపే అయిపోవచ్చు, లేదా ఓపెన్ విత్ ఏ గ్యాప్ అప్. ఎందుకంటే షార్ట్లో ఉన్నవాళ్ళు భయపడతారు కదా, పొద్దున్నే రాత్రి నిద్రపోరు, 9, 9:05 కూర్చుంటారు, 9 కల్లా కూర్చుంటారు, ఎందుకంటే పావు గంట ముందు కొంతమంది అయితే అడ్వాన్స్గా ఆర్డర్లు పెట్టేస్తారు ముందుగానే. అప్పుడు ఇట్ మే ఓపెన్ అప్ విత్ ఏ గ్యాప్, గ్యాప్తో ఓపెన్ అయితే ఏముందండి, గ్యాప్తో ఓపెన్ అయితే సింపుల్గా గ్యాప్తో ఓపెన్ అయితే అక్కడే 20-22 20-20 10తోనో 10 పాయింట్లు పైనుంచే అవ్వచ్చు.
once it crosses 202122, next inka next resistance 2140 degree undu, 2136 2140 range adi. So వీళ్ళు ఆడుకున్న గేమ్ అన్నమాట, సింపుల్గా రిజర్వ్లో పెట్టారు, ఇప్పుడు లేపేస్తున్నారు దీన్ని. అది హెచ్డిఎఫ్సి చూడండి, హెచ్డిఎఫ్సిని అలాగే చేశారు చూడండి. నేను మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, జస్ట్ మీకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనం అనుకున్నాం కదా నిన్న హెచ్డిఎఫ్సి. నిన్నటి వీడియో చూడని వాళ్ళు చూడండి ఒకసారి, సీక్వెన్స్ మీకు అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి కూడా అలాగే పడేసి ఉంచారు కదా, ఇవాళ 1.5% 1.6% దాకా పెంచేశారు. 1.6% పెంచేసేటప్పటికీ నిఫ్టీకి ఊతం వచ్చింది. నిఫ్టీకి ఏం కావాలండి, నాలుగైదు షేర్లు 1% 2% పెంచేసి కూర్చోండి, నాలుగే ఐదారు షేర్లు. ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ లాంటివి అయితే, ఐటీసీ లాంటివి అయితే చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గానే లిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఫుల్గా చూడండి, ఫుల్ స్క్రీన్ పెరిగిపోయిందా, ఇక్కడి నుంచి లేపేశారు. ఇవాళ ఎంత పెరిగింది, 1.57%, మోర్ దాన్ 1.5% లయన్ అండి. ఇవన్నీ కూడా నిఫ్టీ 50 షేర్లు అన్నీ కూడా ఏంటంటే టైం టెస్టెడ్, తగ్గిన ధైర్యంగా ఉండొచ్చు అన్నమాట, మళ్ళీ పైకి వస్తాయి. ఓకే, సో దీని భౌతవ్యం ఊరికే జస్ట్ గెస్సింగ్. మన టెక్నికల్ గ్రాఫ్స్ ఎప్పుడు కూడా గెస్సింగేనండి, మనం కరెక్ట్గా ఈ గ్రాఫ్ ఈ సూచిస్తున్నది కాబట్టి నెక్స్ట్ ఇది జరుగుతుందని ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పలేము. ఎక్స్టర్నల్గా ఏమన్నా జరిగితే అప్పుడు ఇంకోలా మారిపోవచ్చు, బట్ ఏంటంటే ఏమీ జరగకపోతే అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, ఎక్స్టర్నల్గా ఏమీ జరగకపోతే ఇది అప్పుడు గ్రాఫ్ కరెక్ట్ అవుతుంది. చూడండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేటరు కొంచెం స్ట్రెంగ్త్ తీసుకుని కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ పుంజుకుంది ఈరోజు. తర్వాత లైన్ ఎలాగో, ప్రైస్ లైన్ ఎలాగో అప్వాడే, ఈ ఎలాగో ఇది ఇంతకుముందు ఒక మూవింగ్ యావరేజ్ని టచ్ క్రాస్ చేసేసింది, రెండు మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉంది. ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ వస్తే రేపు, వస్తుంది రావచ్చు, ఎందుకంటే వాల్యూమ్స్ బాగానే ఉన్నాయండు, వాల్యూమ్స్ అంత తక్కువేం లేవు. చూద్దాం, ఎందుకంటే సెటిల్మెంట్ ఒకటి ఉంది, ముందు సెటిల్మెంట్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ అయితే మాత్రం రేపు ఇంకా పెరుగుతుంది. షార్ట్ కవరింగ్ కాకపోతే ఓన్లీ ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం రేపు చిన్న కరెక్షన్ వచ్చినట్టు వస్తుంది, వచ్చి మళ్ళీ పికప్ అయిపోతుంది. అంటే ఇది 1984 వరకు ఏమీ ఇబ్బంది లేదు, రేపు క్రాస్ అయితే 1984ే, రేపు కాకపోతే తర్వాత. బట్ ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ 2000 2010 అంతే, ఈ షేర్లు ఇలాగే ఉంటాయి. అంటే సెటిల్మెంట్ భయం ఎవరికీ లేదనమాట, సెటిల్మెంట్ దగ్గరకు వస్తున్నది అయినా పెరుగుతున్నాయి. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే షార్ట్ కవరింగు కొంచెం ఉన్నదిగా కనబడుతున్నది. షార్ట్ కవరింగ్ ఉంది కాబట్టి కవర్ చేస్తున్నారు పైకి వెళ్తున్నది, అయితే ఫ్రెష్ బయింగ్కి మనం వెళ్ళొచ్చా, నో, ఎనీటైమ్ కరెక్షన్ రావచ్చు కదా, చిన్న కరెక్షన్ అయినా దొరికిపోతాం కదా, మనకెందుకు అసలు బయింగ్కి, ఫ్రెష్ బయింగ్కి వెళ్ళటానికి అంత అనువుగా ఉన్నదేం కాదు. వాళ్ళ మధ్యలో మనం ఎందుకు దూరటం, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీకు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కొంచెం ఇంకా మొమెంటం రావాలి, ప్రస్తుతానికి రాలేదు, రావటం లేదు. ఎఫ్ఐఐస్ ఇప్పుడు కూడా గోపి ఆట ఆడుతున్నారు. గోపి ఆట అంటే మీకు తెలుసు కదండి, గోడ మీద పిల్లివాటం అంటారు. ఒక్కోసారి ఫ్యూ 100 crore కొంటున్నారు, ఒక్కోసారి ఫ్యూ 100 crore అమ్ముతున్నారు, అంతే తప్ప లార్జ్ స్కేల్లో వెళ్ళటం లేదు. గట్టిగా డిసైసివ్గా ఎస్ లెటస్ స్టార్ట్ బయింగ్ చేయటంలా, ఓకే లెటస్ కీప్ ఆన్ సెల్లింగ్ అది చేయటంలో, ఎందుకంటే అమ్మి అలసిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎంత అమ్మినా ఏం కాల, షేర్ల ధరలు తగ్గల, మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు డిఐఎస్.
మ్యూచువల్ ఫండ్స్ దగ్గర బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి కదా, సిప్ మోడ్ ఆ మోడ్ ఈ మోడ్ బోల్డ్ అని సేవింగ్ ఉందండి ఇండియాలో. మన తర్వాత మన ప్రవాస ఆంధ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా పెడుతుంటారు తెలుగువారు. ఈ విధంగా యాజ్ ఎ హోల్ తీసుకుంటే మార్కెట్ నిలబడటానికి సరిపడా ఫండ్స్ ఉన్నాయి, నిలబడుతున్నది. అయితే కరెక్షను ఇప్పుడు రేపు ఎల్లుండే కదండి సెటిల్మెంటు, నాకైతే ఏదో మార్కెట్ పడిపోతుంది సెటిల్మెంట్ కదా పడేస్తారు లేకపోతే కుప్పకూలిపోతుంది అలాంటివి కనిపించడం. చిన్న 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 కరెక్షన్ ఎలాగో తప్పదులండి, రేపు ఎల్లుండిలో రేపు ఎల్లుండిలో చిన్న కరెక్షన్ తప్పదు. ఎప్పుడు వస్తుందో, ఎంత పెద్ద కరెక్షన్ వస్తుందో, ఎంత చిన్నది వస్తుందో చెప్పలేము. అయితే నెక్స్ట్ సెటిల్మెంట్ చూడాలి డెవలప్మెంట్స్ని బట్టి. మరి జీడిపి డేటానో ఆ డేటా ఏ డేటా అంటున్నారు కదా, దాని బేసిస్ మీద. ఇప్పుడు చెప్పాలంటే డాలర్ పెరుగుతున్నదా, దాంతోపాటు బ్యారల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అది కూడా బ్యారల్ పెరుగుతున్నదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? గుడ్ న్యూస్ నడిపే పరిగెత్తిచ్చేటప్పుడు బ్యాడ్ న్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది మార్కెట్, కానీ ఎక్కువ కాలం చేయలేదు. ఏదో ఎక్కడో ఓవర్బాట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ చెప్తారు, నెగిటివ్ న్యూస్ చెప్తారు. అప్పుడు ఎందుకు పడిపోతున్నాయంటే అప్పుడు అవన్నీ చెప్తారు. ఇప్పుడు ఆ న్యూస్ చెప్పట్లా. ఇప్పుడు ఏంటంటున్నారు, మాన్సూన్ బాగుందంటున్నారు, అది బాగుంది ఇది బాగుంది, ట్రేడ్ వార్ టెన్షన్స్ తగ్గాయంటున్నారు, గ్లోబల్ మార్కెట్లు బాగున్నాయి కాబట్టి ఇవి బాగున్నాయంటున్నారు. ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఫేవరబుల్ న్యూస్ చెప్తారు, అన్ఫేవరబుల్ ఉన్నప్పుడు అన్ఫేవరబుల్ న్యూస్ చెప్తుంటారు. అవి పట్టించుకోక్కర్లేదు. డే టు డే మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని మనకు అనవసరం. మన షేర్లు పెరుగుతున్నాయా లేదా, మన ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కొనుక్కున్నామా లేదా, దాని పొజిషన్ ఎలా ఉంది చూసుకోవటం. అయితే క్లోజ్ చేసే ముందు ఒక చిన్న క్లూజ్ చెప్తానండి. ఈనాటి విశేషం అంతా మిగతా అంతా మార్కెట్ గురించే కదా చెప్పాను. ఏంటంటే డాలర్ పెరిగితే కొన్ని ఇండస్ట్రీస్కి బాగుంటుంది కదా, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ. వన్ మ్యాన్స్ మీట్ ఈజ్ ఎనదర్ మ్యాన్స్ పాయిజన్. ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ ఇట్లాంటి కొన్ని ఎక్స్పోర్ట్ హౌసెస్ వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. బాగుంది కదా. ప్లస్ ఎప్పుడైతే డాలర్ ధర పెరుగుతుందో కొంచెం పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా పెరుగుకుంటూ వస్తే ఆ స్టేజ్లోని ఎఫ్ఐఐస్ దాటుకుంటూ దాటుకుంటూ పరుగులు తీసుకుంటూ వచ్చి కొంటారు ఇండియన్ స్టాక్స్. డాలర్ పెరిగితే వాళ్ళ డాలర్ దేర్ డాలర్ కెన్ పర్చేజ్ మోర్ కదా. ఇప్పుడు ఒక డాలరు రెండు షేర్లు కొనగలదు అనుకోండి, మూడు షేర్లు కొనగలదు అనుకోండి 65 రూపాయల దగ్గర. ఈ డాలర్ 72 రూపాయలు అయిందనుకోండి, మూడు షేర్లకు బదులు 4 షేర్లు వస్తాయేమో కదా. మార్కెట్ పెరగదు, డాలర్ పెరిగింది, చాలా షేర్లు పెరగలేదు కదండి. అండర్ వాల్యూడ్ షేర్లు చాలా ఉన్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో, ఇవాళ కూడా ఈరోజు కూడా అట్లాంటివి ఎంచుకుంటారు వాళ్ళు ఏమన్నా దిట్లు సభ్యసాచులు. ఎందుకంటే నౌ దేర్ డాలర్ కెన్ పర్చేజ్ మోర్, రూపీ వాల్యూ తగ్గిపోయింది కదండి. స్టాక్ మార్కెట్ ఇండియన్ రూపీస్లో కదా మనం చూపిస్తున్నాము. 10 రూపాయలు అంటే ఇప్పుడు 65 రూపాయలు షేర్ అండి, 70 రూపాయలు అనుకున్నాం, ఒక షేర్ 70 రూపాయలు. ఇంతకుముందు $1 కొనలేడు వాడు, 65 రూపాయలు ఉండేది డాలరు. ఇప్పుడు ఎంత ఉంది? 70 రూపాయలు ఉంది. ఇప్పుడు ఆ 70 రూపాయలు $1 ఒక షేర్ కొనగలడు కదా. ఇంతకుముందు డాలర్ ప్లస్ వెచ్చించవలసి వచ్చేది కదా ఒక 70 రూపాయల షేర్ కొనడానికి. అల్పపీడనం ఏర్పడిన చోట కోస్టల్ వారికి బాగా తెలుసు ఈ సబ్జెక్టు. ఎక్కడైతే చూసారా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఎక్కడైతే అల్పపీడనం ఏర్పడుతుందో గాలులు స్తంభించిపోయి గాలులు లేకుండా వ్యాక్యూమ్ సిచ్యువేషన్ వస్తుందో అక్కడికి, ఎక్కడైతే గాలులు ఉన్నాయో ప్రపంచంలో, ప్రపంచం నలుమూలల భూమి మీద ఎక్కడైతే గాలులు ఉన్నాయో అవన్నీ వచ్చి పడిపోతాయి అక్కడికి.
నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నట్టు అల్పపీడన ప్రాంతాలని అత్యధిక అధిక పీడన ప్రాంతాలలో ఉన్నటువంటి వాయువులు ఇట్టే పసికట్టేస్తాయి వల్చర్స్ లాగా. అలా వల్చర్స్ వచ్చి పడిపోతే చూసారా, కళేబరాన్ని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఎంత దూరాన్ని ఉన్నా వాటికి తెలిసిపోతుంది కళేబరం ఎక్కడుందో. ఎగురుకుంటూ వచ్చేస్తాయి వల్చర్స్ గద్ద, వాటిని ఏమంటారు గద్దలు కాదు వాటిని ఏదో అంటారు కదా, రాబందులు. రాబందులు ఎలా వచ్చేస్తాయో కళేబరం దగ్గరికి, ఈ గాలులు కూడా అలా వచ్చేస్తాయి కదా అల్పపీడన ప్రాంతానికి. డబ్బులు కూడా ఎక్కడైతే డీవాల్యుయేషన్ జరుగుతుందో, ఏ కరెన్సీ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కరెన్సీ, ఇప్పుడు అమెరికా కదా, అమెరికన్ డాలర్సే కదా ఎక్కువ అంతా డీల్ చేసేది ప్రామాణికం, ఆటోమేటిక్గా బయింగ్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది, ఛాన్సెస్ ఆర్ దేర్ ప్రాబబిలిటీ, ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇంకొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత వస్తారా లేకపోతే ఏదైనా ఏంటో జరిగింది తెలియదు. కానీ ఎఫ్ఐఐస్ ఆర్ బౌండ్ టు పర్చేజ్, బౌండ్ టు బై ఇండియన్ షేర్స్ 15 డే. ఇప్పుడు అమ్ముకున్నారు కదా, మళ్ళీ కొంట మొదలు పెడతారు కొన్నాళ్ళకి. మన వాళ్ళు ఈలోగా పెంచుతారులేండి, పెరిగిన రేట్ల దగ్గర కొనుక్కుంటారు వాళ్ళు, ఏమి సిగ్గుపడరు. అప్పుడండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మంచి డిమాండ్ వస్తుంది, అంటే అప్పుడు పెరుగుతాయి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ధైర్యంగా. అంతేగాని ఏమైపోతుంది ఏంటని భయపడద్దు. ఎవరి దగ్గర అయితే ఏవైతే షేర్లు ఉన్నాయో మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ఏవైతే, మరీ జంక్ షేర్స్ అయితే నేనేం చెప్పలేను, కానీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అయితే, ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అయితే మినిమం ఫ్యూచర్ ఉంది. 15 డే దే విల్ పికప్. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చోవటమే అసలు. ఎందుకండి రోజు చూసుకోకూడదు షేర్లు, ఏదైతే అది అవుతుందో వదిలేయటమే, బ్రహ్మాండంగా పెరుగుతాయి. సో లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్ అహెడ్. అందువల్ల ఏంటంటే ప్యానిక్గా అమ్ముకోవడానికి ఎగ్జిట్ అవ్వచ్చా, చాలామంది నాకు చికాకు పుడుతుంది, ఇది ఎగ్జిట్ అవ్వమంటారా, ఇది ఇలా ఉందండి, ఇది పెరగట్లేదండి. ఏమండి అది ఎందుకు పెరగట్లేదంటే దానికి టైం రాలేదు, మీ షేర్ పెరగకపోవడానికి మీ షేర్కి టైం రాలేదు, వచ్చే వరకు వెయిట్ చేయండి అంతే. ఇదిలా ఉండిపోతుందేమో, ఇది పెరగదేమో, ఆగిపోతుందేమో, ఎవరో అడిగారు ఎవరో ఆయన సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి, ఇలా ఉండిపోతుందేమో ఏమోనండి. లాస్ట్ చూస్తే లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో దీని గ్రోత్ లేదండి, పెరగలేదండి. లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో గ్రోత్ లేదు కాబట్టి ఇప్పుడు కొనుక్కోవయ్యా, నేను ఆ థియరీ చెప్తాను. 17, 17.5, 18 రూపాయలు వేసుకోండి, 18 రూపాయలకి 2-3 డికేడ్స్ నుంచి చక్కగా ప్రాఫిట్ మేకింగ్ బ్యాంకు ఎక్కడ దొరుకుతుందండి. 1 రూపీ ఫేస్ వాల్యూ, 17 రెట్లు అది, 17.5 అంటే 18 రెట్లు వేసుకోండి. ఒక్కసారి పిఎస్యు బ్యాంక్స్ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ ఓకే అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే సౌత్ ఇండియన్ బ్యాంకు ఎక్కడుంటుంది, పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా. కాబట్టి గ్రోత్ ఇప్పటివరకు లేదు కాబట్టి ఇప్పుడు వస్తుందని అర్థం చేసుకోండి. అందులో భయపడవలసిందేముంది, 17 రూపాయలకి ఏ షేర్ వస్తుందండి, 17 అంటే ఎంత, 170 రూపాయలు, 10 రూపాయలు ఫేస్ వాల్యూ, 170, 180కి ఏం షేర్ వస్తుందండి. ప్రాఫిట్ మేకింగ్ చక్కగా స్టేబుల్గా ఉన్నటువంటి కంపెనీ, టెంపరీ సెట్ బ్యాక్స్ ఉంటాయి, అందరికీ ఉన్నాయి, బ్యాంక్స్కి ఉన్నాయి, వచ్చాయి. పైగా ప్రైవేట్లీ మేనేజ్డ్ బ్యాంక్ అండి, ఎన్పిఎస్ చాలా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది, తర్వాత ప్రొఫెషనల్లీ మేనేజ్డు, ఏదో ప్రమోటర్స్ ఏమి లేదు అక్కడ, ప్రమోటర్స్ అందులో ఉన్న ప్రమోటర్ ఒకే ఒక హయ్యెస్ట్ స్టేక్, అందులో ఉన్న ఒక ప్రమోటర్ తాలూకు హయ్యెస్ట్ స్టేక్ 4.5%. ఎఫ్ఐఐస్ బోల్డన్ స్టేక్ ఉంది, 30% పైన ఉన్నట్టుంది ఎఫ్ఐఐస్కి. ఇట్లా ఉంటాయి, భయపడకూడదు, కంగారు ఏం పడక్కర్లేదు. పెరగటం మొదలుపెట్టిన తర్వాత అసలు అంగలేసుకుంటూ వచ్చేస్తాయి షేర్లు, ఫటాఫట్ వచ్చేస్తాయి, దాని టైం రావాలి. నా షేర్ పెరగటం లేదు, ఏదో మా చిన్నప్పుడు మా తాతగారు ఏదో చెప్పారు, మా బండి వచ్చింది, మా తాతగారి బండి రాలేదో వచ్చాను, ఒక పెద్ద ఉయ్యాల ఊగేటని ఉయ్యాల టైప్ చేసేవారు. అలాగా అన్ని షేర్లు పెరుగుతున్నాయి, అది పెరిగింది ఇది పెరిగింది, నా షేర్ పెరగట్లేదేంటి, లేదా నా షేర్ ఏంటి మైనస్లోకి వచ్చింది నెగిటివ్లోకి వచ్చింది, అలా చూసుకోకండి. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ గేమ్ అనుకుని షార్ట్ టర్మ్లో చూస్తున్నారు, ఇవాళ పెరిగిందా రేపు పెరిగిందా నిన్న తగ్గిందా అని.
ఏ రోజుకి ఆ రోజుగా చూసుకోవాల్సింది, లాంగ్ టర్మ్లో చూసుకోవాలి. లాంగ్ టర్మ్కి లాంగ్ టర్మ్లో ఏదో టైంలో పెరుగుతాయి మంచి షేర్లు అయితే. ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతుందా లేదా అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది కావాలి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బాయ్.